హైదరాబాద్ లో మళ్ళీ వర్షం దంచుకొడుతోంది. నాంపల్లి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, ముసపేట, కోకట్పల్లి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. మధ్యాహ్నం నుంచి వెదర్ కూల్ గానే ఉంది. రానున్న 3 గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. అప్డేట్స్ విజయ నడి తెలుసుకుందాం. విజయ్, సిటీలో ఎక్కడెక్కడ వర్షం పడుతోంది, డీటెయిల్స్ ఏంటి? ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం అదే దానికి అనుగుణంగా ద్రోణి ప్రభావంతో నిన్న చూసాం, నిన్న రాత్రి కూడా దాదాపు సిటీలో చాలా ప్రాంతాల్లో ఒక 2 గంటల సేపు కుండపోత వాన కురిసింది. ఈరోజు ఉదయం నుంచి చూస్తే మార్నింగ్ దాదాపు మధ్యాహ్నం వరకు ఎండ ఉన్నప్పటికీ ఒకేసారి ఇప్పుడు సాయంత్రం అవుతున్న కొద్దీ వెదర్ మొత్తం చేంజ్ అవుతున్నది. ముఖ్యంగా చూస్తే ఆల్రెడీ సిటీలో సెంట్రల్ జోన్, ముఖ్యంగా ఖైరతాబాద్ కావచ్చు, అదేవిధంగా అమీర్పేట్, కూకట్పల్లి ఈ ఏరియాస్లో ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయింది. అయితే చాలా ఏరియాలలో ఇప్పటికి సంబంధించి నాగుల్ కానీ దిల్సుఖ్ నగర్ ఏరియాలలో చాలా ఏరియాలలో నిన్న కురిసిన వర్షానికి సంబంధించి ఇంకా వాటర్ పోలేదు. చాలా మంది కాలనీ వాసులు కానీ బస్తీ వాసులు కానీ ఇబ్బందులు పడుతున్నారు. అయితే జిహెచ్ఎంసీకి సంబంధించి ఒక అలర్ట్ కూడా ప్రకటించింది. వారు కూడా ఒక అప్రమత్తమైనటువంటి ఒక అలర్ట్ జారీ చేశారు. నెక్స్ట్ 3 అవర్స్ సిటీలో అంటే చాలా చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, వాహనదారులు కానీ పబ్లిక్ కానీ కొంత అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే పిడుగులు ఉరుములతో కూడినటువంటి వర్షం ఆల్రెడీ సిటీలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ స్టార్ట్ అయిపోయింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఖైరతాబాద్, అమీర్పేట్, కూకట్పల్లి ఏరియాలలో వర్షం పడుతుంది. ఇప్పుడే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అంటే నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ వరకు సిటీ మొత్తం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అయితే నెక్స్ట్ 3 డేస్ కూడా ఇదే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నట్టు అలర్ట్ కూడా జారీ చేశారు. కొన్ని జిల్లాలలో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. కాకపోతే మెయిన్గా సిటీలో చూసుకున్నట్టయితే మార్నింగ్ అంతా వెదర్ డిఫరెంట్గా ఉంటుంది. ఈవినింగ్ టైం కాగానే నిన్న కూడా ఇదే పరిస్థితి ఉండే, నిన్న మార్నింగ్ అంతా ఎండ కొట్టినప్పటికీ సాయంత్రం కాగానే దాదాపు చాలా ఏరియాలలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా నాంపల్లి, ఓల్డ్ సిటీ ఏరియాలలో 5 సెంటీమీటర్స్ వర్షం కురిసింది. సో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, ఎందుకంటే వర్కింగ్ డేస్ అవ్వడంతో ఇళ్ళ నుంచి ఆఫీస్కి వెళ్ళే, అదే ఆఫీస్ నుంచి ఇళ్ళకి వెళ్ళే టైంలో మెయిన్గా వర్షం కురవడంతో చాలామంది వాహనదారులు కానీ అందరు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఫిలిం నగర్, షేక్పేట, 7 టూమ్స్ ఈ ఏరియాలలో కొంత వర్షం కురిస్తేనే మొత్తం రోడ్లపైన నీరు నిలిచిపోయే పరిస్థితి ఉంది. సో వెదర్కు సంబంధించి అయితే ఆల్రెడీ అలర్ట్ వాతావరణ శాఖ ఇచ్చింది. ముఖ్యంగా సిటీ వాసులైతే అప్రమత్తంగా ఉండాలని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ఆల్రెడీ మాన్సూన్ టీమ్స్ కావచ్చు, జిహెచ్ఎంసీకి సంబంధించిన టీమ్స్ అన్నిటి కూడా అలర్ట్ చేయడం జరిగింది. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ వరకు సిటీ మొత్తం కూడా చాలా ఏరియాలలో వర్షం కురుస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా సెంట్రల్ అంటే ఓల్డ్ సిటీకి సంబంధించి ఖైరతాబాద్ కావచ్చు ఏరియాలలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. కాకపోతే అధికారులు చెప్తున్నారు ఎక్కడైనా భారీ వర్షం కురిసి లేకుంటే వరద నీరు వస్తే వెంటనే అధికారులు కానీ సిబ్బంది కానీ అలర్ట్ చేయాలని చెప్తున్నారు. చాలా చోట్ల సిటీలో కూడా పవర్కు సంబంధించి కొంత ఇబ్బందులు తలెత్తు ఇప్పటికే నాగోల్ ఏరియాలలో సంబంధించి కొన్ని ఏరియాలలో ఇంతవరకు కూడా ఇంకా కరెంటు సప్లై లేదు, ఎందుకంటే నిన్న కురిసిన వర్షానికే ఆ ఏరియాలలో భారీగా వర్షపు నీరు చేరింది. సో దీంతో కొంత ఇబ్బందులు అయితే పడుతున్నారు. సో మొత్తం మరొక 2 రోజుల పాటు ఇదే పరిస్థితి రాష్ట్రంలో కొనసాగనుంది. ఈవినింగ్ వరకు అయితే మరొక నెక్స్ట్ 3 అవర్స్లోనైతే సిటీ వ్యాప్తంతో పాటు కొన్ని జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షం, మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ఆదేశాలు ఇచ్చింది.